యేసుక్రీస్తు భూమి మీదకి రాకపోతే సమాజం అంత వినాశనం అయిపోయేది. యేసుక్రీస్తు అధికారంతో క్రియలు చేశాడు. యేసుక్రీస్తు అధికారంతో ప్రజలను స్వస్థపరిచాడు. యేసుక్రీస్తు కరుణతో కూడా క్రియలు చేశాడు. ముగించుకుందాం. కరుణతో కూడా, ఆ కరుణేనండి మిషనరీస్ అర్థం చేసుకున్నారు. ఆ కరుణేనండి మిషనరీస్లో ఉన్న మహాతల్లి మదర్ థెరీసా అర్థం చేసుకుంది. యేసు యొక్క కళ్ళల్లో నుండి సమాజాన్ని చూడడం నేర్చుకుంది. మదర్ థెరీసా మీద నోరు పారేసుకుంటున్నాడు అసంపూర్ణం. చూసారా టీవీలో? మదర్ థెరీసా మీద నోరు పారేసుకుంటున్నాడండి. ఒక బోతల హౌస్లో ఉన్న ఒక లీడర్ ఎలా ఉంటుందో అలా చిత్రీకరిస్తున్నాడండి మదర్ థెరీసాని. సంస్కారం లేని వ్యక్తి, పరిపూర్ణం కాని వ్యక్తి. ఆ వ్యక్తి మదర్ థెరీసా అంటే నీ సంస్కారం ఏంటో అక్కడ అర్థమవుతుంది. మదర్ థెరీసా ఎంత గొప్పదో తెలుసా, ఎంత గొప్పదో తెలుసా? నీ నీతికి ఆవిడికి ఎక్కడయ్యా పొంతన, ఎక్కడ పొంతన? నిమ్న జాతీయులని ప్రజల్ని వేరే చేసి పక్కకు దోసి గ్లాసుడు నీళ్ళు ఇస్తేనే తాగడానికి 70 సార్లు ఆలోచిస్తారు మీరంతా. ఆమె ఏం చేసిందో తెలుసా? కుష్ఠ రోగుల్ని గుండెగా అత్తుకుందండి మహాతల్లి. ఎక్స్పోర్ట్ చేసేసిందంట స్త్రీలందరినీ ఎక్స్పోర్ట్. మరి ఎక్స్పోర్ట్ చేయకపోతే ఏం చేయాలి? నువ్వు ఇక్కడ ఉంటే కట్లి మీద వేసి తగలెట్టేస్తున్నావు. భర్త చనిపోయాడు అనగానే భర్త చనిపోయిన స్త్రీని తీసుకెళ్ళి తగలెట్టి వాడేస్తారండి కలకత్తాలో ఆమె వచ్చే సమయానికి తగలెట్టి పాడేస్తున్నారు. నీ భర్త చనిపోతే నువ్వు కూడా బ్రతకడానికి అర్హత లేదనేసి తగలబెట్టి పాడేస్తుంటే వాడిని చూసి సలించిపోయిందండి మహాతల్లి. ఇక్కడుంటే వీరికి బ్రతుకులు లేవని గ్రహించిన ఆమె వారి మనసులను స్థిరపరచడానికి, వారి హృదయాల్లో ఉన్న ఆవేశాన్ని అంతా తీసివేసి శాంతిని అనుగ్రహించడానికి యేసును పరిచయం చేసింది. ఆ మతమని ముద్రేస్తున్నావే, ఆ మార్గంలో వారు నిలబడిన తర్వాత, జీవితాల యొక్క వెలుగును వారు చూసిన తర్వాత, మీ స్వేచ్ఛా జీవితాలు బాగుండాలి అంటే మీకు ఇష్టమైతే ఆ ప్రాంతాలకు పంపుతానంది. పంపేసిందట మదర్ థెరీసా యొక్క ఆ సుగుణాలు ఎక్కడో తెలుసా? యేసును చూసి నేర్చుకుందండి. ఒకరోజు నాయర్ అనే ఇలేకరు ఇంటర్వ్యూ చేశాడు కలకత్తాలో. స్టిల్ ఇప్పటికే బ్రతికే ఉన్నాడు ఢిల్లీలో. ఎలా ప్రేమించగలుగుతున్నారండి సమాజాన్ని? మీరు ఎలా ప్రేమించగలుగుతున్నారు? ఆయన హేతువాది. సమాజాన్ని ఇంత చక్కగా మీరు ప్రేమిస్తున్నారు, ఎలా ప్రేమించగలుగుతున్నారని విలేకరు అడిగినప్పుడు ఆమె ఏమందో తెలుసా? సమాధానానికి ఆశ్చర్యపోయాడని విలేకరు. ఎలా ప్రేమించగలుగుతున్నారు అన్నప్పుడు ఆమె ఏమందో తెలుసా? మీరు దూషిస్తూ తృణీకరిస్తున్న ఈ కుష్ఠరోగిని నా యేసు ప్రేమించాడు. ఆ కుష్ఠరోగి కొరకు నా యేసు చనిపోయాడు, నా కొరకు యేసు చనిపోయాడు. నేను నమ్మిన యేసు అందరినీ ఒకేలా ప్రేమిస్తున్నప్పుడు నేనెందుకు ప్రేమించకూడదండి అందండి. నా మాటకి బుర్ర తిరిగిపోయిందండి ఒక్కొక్కరికి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా? ఆమె ఏం చేస్తుంది? ఇంటర్వ్యూ మధ్యలోంచి లేచిపోయి లోపలికి వెళ్ళిపోయింది. లేచి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుందని గమనించడానికి ఆతృత ఎక్కువ కదా మీడియా వాళ్ళకి. ఏం చేస్తుందని లోపలికి వెళ్ళి చూసేసరికి అప్పటికి ఒక ముసలి బామ్మ వాంతులు వేసుకుంటుంది. ఒక ముసలైన వాంతులు చేసుకుంటున్నారండి. వాంతులు చేసుకుంటున్న వారి వాంతిని ఇలా దోసులతో పట్టి వారి మూతులు కడుగుతుందండి. చూసి చలించిపోయిందండి మీడియా అంతా. ఎక్కడదండి ఈ ప్రేమ? ఏవిడికి యేసులోనిది, యేసులోనిది. నేర్చుకుంది, మహనీయుని గుండెల్లో పెట్టుకుంది. ఆ ప్రేమని సమాజానికి నేర్పించింది. వ్యక్తుల మధ్య వ్యత్యాసాన్ని జీవించలేదు. వృద్ధుల్ని నడి రోడ్డు మీద తోచేస్తే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుందండి, ఇంట్లో పెట్టుకుంది. కుష్ఠరోగుల్ని గుండెలు కత్తుకుంది. సమాజాన్ని వెలిగించింది. ఈ సుగుణాలన్నీ యేసులో చూసింది. ఒకరోజు భర్త చనిపోయాడు, ఆధారం అనుకున్న కొడుకు కూడా చనిపోయాడు. ఇద్దరు చనిపోయిన తర్వాత ఏమీ లేదని బాధపడుతున్నప్పుడు ఆ స్త్రీని చూసి కరుణతో, అమ్మా ఏమీ లేక బాధపడుతున్నావు కదా, నీకు ఆధారం మగ దిక్కు లేదనుకుంటున్నావు, ఇదిగో నీ కొడుకు మరలా బ్రతుకుతాడన్నాడు. అది మత్తయి సువార్తలో ఉంటుంది. మరలా లేచి కొడుకు వచ్చాడు. కరుణతో మరలా వారి కుటుంబం అట్ల క్రియ చేశాడు. ఎన్నండి ఎన్నండి, అధికారంతో క్రియలు చేశాడు, కరుణతో క్రియలు చేశాడు. ఇన్ని క్రియలు బాహాటంగా సమాజంలో చరిత్రలో కొట్టొచ్చినట్టు కనబడుతుంటే యేసును నమ్మకపోవడానికి ఏమడ్డొస్తుందయ్యా నీకు? ఏమడ్డొస్తుంది? యేసు మార్గం కాదనడానికి ఏమడ్డొస్తుంది నీకు? నీ యాహం అడ్డొస్తుంది, నీ ఆలోచనలు అడ్డొస్తున్నాయి. యేసు దేవుడు కాదనడానికి నీ